రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం గౌడ సంఘం నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. బోయినపల్లి మండల గౌడ సంఘం ఏర్పడకపోవడంతో కుల సంఘం సభ్యులు ఒక్కతాటిపైకి రావాలనే ఉద్దేశంతో మెరుపుల గంగాధర్, బొంగాని అశోక్, బండారి మహేందర్, చింతల కోటి మహేష్, బొంగాని శ్రీనివాస్, ఉయ్యాల తిరుపతిల మండలంలోని 23 గ్రామాలు తిరిగి బుధవారం మండల కేంద్రంలో సమావేశమై నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. అధ్యక్షులుగా తడగొండ ఎంపీటీసీ ఉయ్యాల శ్రీనివాసును ఎన్నుకోగా ప్రధాన కార్యదర్శిగా బొంగాని అశోక్, కోశాధికారిగా మెరుపుల గంగాధర్, ఉపాధ్యక్షులుగా వికృతి ఆంజనేయులు, బుర్రా గోపాల్, జాగిరి వేణు, పులి హన్మండ్లు, కొండ కనుకయ్య, నాగుల సాంబయ్య, బుర్ర పూర్ణచందు, తాళ్లపల్లి శ్రీనివాస్, బాలగోని గోపాల్, బొంగాని శ్రీనివాసులను కార్యదర్శిగా నల్లగొండ శ్రీనివాస్, బత్తిన గణేష్, పులి లక్ష్మణ్, కట్ట గోవర్ధన్, గుర్రం మధు, ముద్దం ప్రసాద్, నేరెళ్ల మునిందర్, బొంగాని రామస్వామి, కొండ ఎల్లయ్య, గౌరవ అధ్యక్షులుగా బాలగొని శ్రీనివాస్, పల్లెల నారాయణ, సలహాదారులుగా కనకచంద్రం, బత్తిని లక్ష్మయ్యలను ఎన్నుకోగా తన ఎన్నికకు సహకరించిన కులస్థులకు అధ్యక్షులు శ్రీనివాస్ కృతజ్ఞతలు తెలిపారు. అందరూ విజయవంతం చేసినందుకు చాలా సంతోషంగా, అందులో భాగంగా నన్ను ప్రధాన కార్యదర్శిగా ఎన్నుకున్నందుకు అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. గౌడుల ఐక్యత బోయినపల్లి మండల గౌడ సంఘ కులం ఒక సంఘం ఏర్పాటు చేసేటకు విలేజ్ నుంచి ప్రతి ఒక్కరిని పిలవడం జరిగింది. అదేవిధంగా సభ్యులు ప్లస్ ప్రెసిడెంటు, కార్యదర్శులు, ప్రధాన కార్యదర్శులు ఎన్నుకోబడింది. ఈ ప్రెసిడెంట్గా మన తడగొండ శ్రీనివాస్ గారు, వైస్ ప్రెసిడెంట్గా వికృతి ఆంజనేయులను ఎన్నుకోబడింది. ఈరోజు బోయినపల్లి మండల గ్రామంలో 23 గ్రామాల గౌడ కులస్తులందరికీ మరి నన్ను ఏకంగా ఎన్నుకున్నందుకు ఈరోజు వాళ్ళందరికీ నేను ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి ప్రతి ఏ అవసరం ఉన్నా, ఏ ప్రతి మనిషికి ఎక్కడ ఉన్నా మనం నిత్యావసరంగా ఎప్పుడే వెళ్ళగలగా మీ అందరి అదేలో నేను ఉంటానని, మనల్ని ఏకంగా ఎన్నుకున్నందుకు కులం అందరికీ నాకు